జాగ్రత్త కాబట్టి మాటలు కొంచెం జాగ్రత్తగా మాట్లాడుతుంది కల్ కా దిన ఆపకా సర్ కే ఉపర్ ఆ పడేగా ఏ వస్తే కోయి బాత్ ఆ పడేగా దేవుని నిందించొద్దు ఇస్లే పరమేశ్వర్ కా దోష్ నిందిస్తురు కాదు పరమేశ్వర్ అన్యాయి నహీ హై అందుకంటాడు ఇస్లే కేతా హై మనం భూమి మీద ఉన్నాం హమ్ ధర్తీ పర్ హై కుద్దిగా ఉండాలి మనం హమారీ బాతే థోడీ హో हमारी बातें थोड़ी हो मसीह ने क्या कहा विस्तार रूप से बात मत करना विस्तार रूप से नहीं करना कुछ लोग बोलते हैं विस्तृत मातलाडते हम बहुत आय से बोलने से तो प्रभु सुनेगा अंदलो दोषालु उंटियाम उसके अंदर कोई दोष होगा दोष लेकुंडा मातलाडु बिना दोष की बात करो అంటే వాక్యం తెలిసి ఉండాలి యాని ఇస్కే లే హమే వచన మాలూమ్ హోని చాహియే సహవాసంలో బరాబర్ గా రావాలి సంగతి మే బరాబర్ ఆని చాహియే బైబిల్ చదవాలి బైబిల్ పడ్ని హోగి అది ఆలోచనలో ఉండాలి ఉసే సోచ్ మే హమే రహనా అందుకని ఇస్లియే అందుకని జాగృతగా మాట్లాడదాం సావధాన్ సే రహే సావధాన్ సే బోలే మనం ఏం చేస్తాం అది మన మీదకి వచ్చు జో హమ్ కరేగా కల్ కే దిన్ వోయి హమారే సర్ పర్ ఆ పడేగా నేను మీకు ఆ సొలొమోను మహారాజు రాసిన ప్రసంగిలో కొన్ని విషయాలు చెప్తాను నేను రాజా సొలొమోన్ కి లిఖివి సబోపదేశక్ మే కుచ్ బాతే మే ఆప్సే బతాఉంగా రండి అయ్యే ప్రతి ఒక్కరు బైబుల్ తీయండి బైబుల్ గ్రంథ కుక్కులేంగి బైబుల్ తీసి బైబుల్ గ్రంథ కుక్కులకు ప్రసంగి రాసినటువంటి ఆ యొక్క మంచి పుస్తకాన్ని చదువుదాం పదో అధ్యాయం అధ్యాయ దశ సభోపదేశక్ పదో అధ్యాయము అధ్యాయ దశ పది ఎనిమిది ఆఠవీ వచనం పడేంగి పదో అధ్యాయం మీద వచ్చను దశవి అధ్యాయ ఆఠవీ వచనం అక్కడ ఏం రాయబడని తెలుసా గొయ్య త్రవ్వు వాడు దానిలో పడును కంచ కొట్టు వారిని పాము కరుచును జో గడ్ఢా కోదే వహి ఉస్మే గిరా గిరేగా అవర్ జో బాడా తోడే ఉస్కో సర్ప డసేగా జాగ్రత్త గమనించండి ధ్యాన్ సే సున్నా గొయ్య త్రవ్వు వాడు దానిలో పడును జో గడ్ఢా కోదేగా వహి ఉస్మే గిరేగా మీరు కొన్నిసార్లు మన ఢిల్లీలో కూడా చూస్తూ ఉంటాం ఢిల్లీ మేము కొన్ని బార్ దేఖ్తే హై అక్కడక్కడ నీళ్లు పోతానికి కొన్ని డ్రైనేజీలు కడతారు పానీ జానే వే డ్రైనేజ్ హోగా ఆ డ్రైనేజీలు ఓపెన్ చేస్తారు డ్రైనేజ్ కై బార్ కోల్ దేతే హై ఆ ఓపెన్ చేసినప్పుడు కొంచెం మూత ఎయ్యరు కై బార్ ఓ డక్కన్ కో బంద్ నహీ కర్తే పిల్లలు దాంట్లో పడిపోతారు బచ్చే కోయి భీ ఉస్మే గిర్ సక్తా దాంట్లో పడిపోతారు గిర్ జాయేంగే ఉస్మే వీలైతే ఓపెన్ చేసిన ఆయనే పడొచ్చు ఓ సక్త తో జిస్ నే ఖోల్ కే రఖా ఓ భీ గిర్ సక్తా హై ఓపెన్ చేసిన ఆయనే పడొచ్చు జో భీ ఖోలా ఓ గిర్ సక్తా హై కాబట్టి ఇస్లియే ఇక్కడ మనం జాగ్రత్త పడాలని చెప్తున్నాడు సావధాన్ సే రహనే కే లియే బోల్తా హై వచన్ చెప్పాడు కాబట్టి పడతాం లేదని అనుకోబాకండి ఓ బతా దియే తో గిరేంగే జరూర్ ఏం కర్కే బైబిల్ రాసిందగా క్యూంకి బైబిల్ మే లిఖి హుయి హై అంటే వాక్యాన్ని ఉల్టా తీసుకుంటారు కొంచెం వచన కో ఉల్టా లే లేతే హై వ్యతిరేకంగా తీసుకుంటారు ఉస్కా విరుద్ధ లేతే హై బైబిల్ రాసేడు దేవుడు బైబిల్ మే క్యా కహా వయత్రము వాడు దానిలో పొండు అన్నాడు కదా గొడ్డ కొదేగా వయస్ మే గిరేగా బోల గొయ్యలో పడ్డప్పుడు చేసే గొడ్డ మీ గిరేగా వాక్యం నెరవేరింది రేఖ వచన పూరా హోగే దాని వందనాలు ప్రభు ఆయన నీకు ఆ ప్రభు ధన్యవాద ఆప్కో నేను గోతిలో పడ్డాను నా సత్యం వినే గడ్డ మీ గిరేగా నీ వాక్యం చదివించింది అయ్యా క్యాప్కా వచన కేతీయనా ఇట్లా వాక్యాలు ఉల్టా తీసుకుంట చాలా మంది ఉల్టా లేతే హై కైసా కాపర్లు కూడా కొన్నిసార్లు చెప్తారు ఇస్తారు చరవాహే భీ కై బార్ బతా దే పట్టారా గిరిగే చెప్పుకోమా ధన్యవాద కో వాక్యం రాసింది కదా వచన మీ లిఖా వాన పట్టాడది గడ్డ మీ గిరేగా వాక్యం నెరవేరు చూసారా వచన పూరా హువా దేఖా తెలుసా మతలబ్ క్యా హై చేసే పనిలో జాగ్రత్తగా చెయ్యి తుమ్ జో కామ్ కర్తే హో సావధాన్ సే కర్ పని చేసేవాడు జాగ్రత్తగా ఉండాలి గడ్డ కొదిన వాళ్ళ సావధాన్ సే రహనా హై జాగ్రత్తగా ఉండాలి సావధాన్ సే రహనా హై ఒకటి ఎక్ ఓర్ బాత్ ఏదైనా పని చేస్తున్నప్పుడు కోయి భీ కామ్ కర్తే ఆ పనిలో నీకు నష్టం కలగొచ్చు ఉస్ కామ్ మే ఆప్కో నుక్సాన్ హో సక్తా హై నష్టం కలగొచ్చు నుక్సాన్ హో సక్తా హై మోన్ కలిగుండు ఇసిలే ప్రభు అందుకే రెండో విషయం ఏంటి తెలుసా దూసరా విషయం క్యా పతా హై కంచ కొట్టు వారిని పాము కరుచును తో ఓ బడా బాతోడేగా ఉస్కో సర్ప డసేగా అంటే మన శరీర పరంగా తీసుకుంటే శరీరక అనుసార్ దేఖే ఆ కంచిలో పాములు ఉండొచ్చు తో ఓ బడా మే సర్ప హో సక్తా హై కోత కోస్తా ఉంటారు హమ్ జేసే కట్ని కాట్తే హై పనలు ఎత్తా ఉంటారు తో బోలే ఉఠాతే హై వాటిలో పాములు ఉంటాయి ఉస్మే భీ సర్ప హో సక్తా హై కరవచ్చు డస్ భీ సక్తా హై పని చేస్తున్నావు క్యూంకి అబ్ కామ్ కర్ రహే హో పని చేస్తున్నావు కామ్ కర్తే హో నిన్ను కరవచ్చు ఆప్కో డస్ సక్తా హై నిన్ను దేవుడే కాపాడతాడు తో ఐసే మే ప్రభు ఆప్కో బచాయేగా రెండు విషయాలు ఉంటాయి యా దో బాత్ ఒకటి ఏమో జాగ్రత్త ఏక్ తో సావధాని కే విషయ ప్రభు ఆశీర్వాద్ చుట్టూరు చెడ్డమైనటువంటి ఒక చెత్త చెదారం ఉంది ఆపి గారికి చారో కూడా పడావా హై చెట్లు ఉండి అవర్ పేడ్ వి పోసారెడే మల్వా ఉంది ఆపే మల్వా వి హై చేస్తున్నావు ఆప్ నికాల్ బాగుండొచ్చు ఉస్మే సర్ పో సక్తా హై చేళ్ళు ఉండొచ్చు బిచ్చు భీ హో సక్తా హై ఒకసారి చేళ్ళు పెడతాం కై బార్ హాత్ డాల్తే హై చేళ్ళు పెట్టినప్పుడు హాత్ డాల్తే హై చేళ్ళు కుట్టొచ్చు తో బిచ్చు కాట్ భీ సక్తా హై కుట్టొచ్చు కాట్ సక్తా హై బతానే సక్తా చేకు ఉంటామా ఐసా కర్కే క్యా నా కరే కామ్ అంకర్ కంచి కొట్టుబడు కొట్టుంటాడా ఇస్లియే బడా తోడ్నే వాళ్ళ నా తోడేగా క్యా
ఆ సమయంలో దేవుడు నిన్ను కాపాడుతాడు. ఉస్ సమయమే ప్రభు ఆపకో బచాయేగా. కాపాడాలంటే బచానే కే లియే నీవు దేవునికి యోగ్యంగా ఉండాలి. ఆప ప్రభుకి యోగ్య బన్నా హై. దేవునికి యోగ్యంగా ఉండాలి. ప్రభుకి యోగ్య బన్నా హై. అది యేసు ప్రభు కూడా ఉన్నారు. పసిషు నే క్యా కహా నీవు ఏమి ఇచ్చుతావో ఆప జో భోగే అది కోస్తావు. వహీ కాటోగే అర్థమవుతుందా? సమజ్ మే ఆ రే. నువ్వు ఏమి ఇచ్చుతావో ఆప జో భీ భోగే అది కోస్తావు. ఉసీ కో కాటోగే నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఆప జో బోలోగే. నీ మాటలు జాగ్రత్తగా ఉండాలి. ఆప్కి బాతే బడి सावधानी से होनी चाहिए. मन और मैदान में वेले चूपितना हम किसी के ऊपर उंगली उठा के दिखाते हैं. मूडेलु मिगेले चूपिस्तुन बाकी तीन उंगली आपको भी दिखाते हैं. मैं पुर चूपिस्तुनानु आपको मैं बताता हूं. చూడండి देखिए నువ్వు ఇట్లా చూపించినప్పుడు इस तरह दिखाते हो. ఇట్లా చూపిస్తున్నావు इस तरह दिखाते हो किसी का विरुद्ध. मूडेलु नी वैपु चूस्तुन बाकी तीन उंगली आपको दिखाते हैं. वैपु चूपिस्तुन्ना आपको दिखाते हैं. కానీ लेकिन నువ్వు ఇతర్లు ఏలు చూపితప్పుడు जब दूसरों को आप उंगली उठा के दिखाते हो नीलो లోకమండు आपके अंदर कमी नहीं होनी चाहिए. ఎవర్ మీద నువ్వు లోపం చూపిస్తున్నావు इसके अंदर कमी है करके आप दिखाते हो. లోపాన్ని జయించి ఉండాలి. आप उस कमी को जीता हुआ होना चाहिए. అర్థమవుతుందా? समझ में आ रहे. ఆ లోపమున్న నువ్వు ఉసీ कमी को आपके पास रखते हुए రోమాలో చెప్తాడు. तो రోమీ में बताते हैं. రోమాలో చెప్తాడు. రోమీ में कहता है నేనన్నీ మీకు చెప్పాలని టైం లేదు కాబట్టి सारा कुछ दिखाने के समय వాక్యం గుర్తు చేస్తాను. వచన याद दिलाता हूं. అందుకని చదువుకోండి. इसलिए पढ़ लीजिए. ఎక్కడ ఉందో ఏదో ఫోన్ చేసి అడగండి. तो फोन करके पूछ लीजिए. ఇగర్ ఎక్కడ ఉందో ఇగర్ అని कहां है करके చెప్పాలంటే అన్ని చెప్పాలని టైం లేదు మన దగ్గర. అవి సమయ నహీ హై. మన దగ్గర చాలా టైం తక్కువగా ఉంటుంది. हमारे पास बहुत थोड़ा समय है. पूरा मैं आत्मीय अंशान చెప్పాలి. आत्मिक विषय बताना चाहता हूं. ఎందుకు అంశాన్ని చక్కగా మీకు చెప్పాలి. बताना चाहता हूं आपको सुनी हुई वचन को. కాబట్టి ప్రియులారా ఇస్లే ప్రియం మనం జాగృతగా గమనించాలి. ధ్యాన చేస్తున్నా ఈ విషయాలన్నీ జాగృతగా గమనించాలి. ధ్యాన చేస్తున్నా ఒక మే తప్పు చూపించేటప్పుడు अगर किसी के ऊपर उंगली उठाते బయటికి రావాలి. ఉస గల్తీ సే ఆప్ బాహర్ ఆనా చాహియే. నేను ఎప్పుడైనా సరే నేను కవి మీ వాక్యం చెప్తున్నానంటే వచన బతాతా ముందు నేను అనుభవించుకుంటాను. మే అప్నే లియే సోచతా హూ. నాలో ఏం లేదు కదా. మేరే అందర్ తో ఐసా కోయి కమీ తో నహీ హై. అది లేదు కదా. ఓ కమీ తో నహీ హై. సరి చేసుకో. ఉస్కో సుధారనా హై. నా చెప్పాకు నువ్వు. నహీ తో మే మత్ బతానా. నాకు చెప్పాకు. నహీ బతానా. అంటే చెప్పొద్దని కాదు. ఇస్కా మతలబ్ నహీ బతానా బోల్ కే. చెప్పనే मेरे अंदर कमी है तो मैं नहीं बताऊंगा. ऐसा नहीं बोलना. वो कमी को हटा देना. बताना ही है. बताना ही है. उसको निकाल दो. पाप को नहीं रखो. पाप को अंदर बैठाओ मत. ढेर उपानी अंदर ढेर मत करना. चयुद्धु ऐसा नहीं करना. पाप को निकाल दो. अंदके नीलो ये पापम पेट्टुकोनी नुव्वु इतर पैना वेलु चूपुतुन्नावु अंटाडु. आपके अंदर ऐसे पाप को रखते हो दूसरों का विरुद्ध उंगली उठा के दिखाते हो बोलता है कदा. కాబట్టి ఇస్లే పాపాన్ని మనం సరి చేసుకోవాలి. హమారే అపనా పాపం కో సుధారనా హై. అంటే యేసు ప్రభు అంటాడు. యేసు మసీహ్ కేతా హై. నేను నీకు ఆదర్శం ఇచ్చిపోతున్నాను. నేను ఆప్కే లియే ఏక ఆదర్శ దేఖే జా రహా హూం. నా అడుగుజాడలు మీకు ఇచ్చిపోను. నే పదచిన్న చోడ్ కే జా రహా హూం. యేసు ప్రభు అడుగుజాడలు నడవాలి. అప్ మసీహ్ యేసు కేసి చాల్ చల్నా చాహియే. ఎట్లా తెలుసా? కేసా పతా హై. ఎక్కడికి వెళ్ళినా ఆప్ కహీం పే భీ జాయే. ఎవర్తో మాట్లాడ కిసీ సే భీ బాత్ కరే. బైబిల్ అనుసారంగానే మాట్లాడ. బైబిల్ కే అనుసార్ హీ బాత్ కర్. బైబిల్ కే విరుద్ధంగా మాట్లాడ. బైబిల్ కే విరుద్ధ నహీ బోల్. ఎందుకని? క్యూం? నువ్వు కొత్తగా జన్మించావు. ఆప్ నయే సిరే సే జన్మా హై. రక్షణ పొందావు. ఆప్ ఉద్ధార్ పాయే హో. है ना. क्रिस्त रक्त द्वारा खड़ा पड़ता मसीह के लहू के द्वारा धुले हुए पापों ने चित्री से आपने अपना सारे पापों को निकाल चुके हो. पापों को पोकट को नू मल्ली पापों ने तो बढ़ता पाप को दूर करने वाला आप फिर कैसे पाप में गिरोगे. यीशु मसीह के लहू में मन पापों ने कड़क कुन हम सारा पापों को धोड़ा. यार पाप नहीं है. मैं पापी हूँ. क्षमिन से मुझे क्षमा करो. रक्त मेरे लिए लहू बहाए प्रभु. आप और पाप नहीं है. मैं तो बहुत भयानक पापी. रक्त मेरे लिए अपने लहू बहाए प्रभु. तुरंत पाप चला जाएगा. पापों आपके अंदर से चला जाएगा पाप. फिर दोबारा पाप क्यों करोगे? फिर उस कीचड़ में क्यों जाओगे? मनल जो कीचड़ में थे हम बैठी उस कीचड़ से प्रभु ने बाहर निकाला. पाप में बुरद मन कंटक फिर दोबारा उसी पाप का गंदगी में हमें नहीं जाना चाहिए. समझ में आ रहे. इसलिए मन जैसा मन नीचे हम जो करेगा वही हमारा सर पर आए पड़ेगा. ये देना गानी कुछ भी हो ये धरना गानी कुछ भी हम करेगा जागृत इसलिए बड़ा सावधान से मन जागृत हार पाए हुए हम बड़ी सावधान से हमारी बातें हमारे कार्य हमारे व्यवहार लड़का हमारे चाल चलन चोकुलु हमारी नजरिया ये विंटना क्या सोच यवर तो स्नेह चेस्तुन्नाव किसके साथ दोस्ती करते हैं. यवर तो स्नेह चेस्तुन्नाव दोस्ती करते हैं. ఒకవేళ మనం తప్పు చేస్తుంటే అగర్ గల్త్ కర్నే సే అంటారు అని జాతి బోల్తే హై. యేసయ్య కూడా ఇదే చేసేవాడా? క్యా ఆప్కే యేసు మసీహ్ భీ యహీ కర్తే క్యా? ఇదే చేసేవాడా? ఐసే హీ కర్తా. నువ్వు చెప్తావా నిజంగా యేసు ఇదే చేశాడని? క్యా బోల్ పావోగే? హా యేసు మసీహ్ మేరే జైసా కియా. ఆయన ఏమంటాడు? ఓ క్యా బోలేగా? మీరే అంటారు. ఆప్ క్యా బోల్? ఆయన ఓ ఆయన పరిశుద్ధుడయ్యా. ఓ పవిత్ర హై. అనువేవురు భీ? ఫిర్ ఆప్ కౌన్ హో? ఆయన నమ్ముకోన అనువేవురు. ఆన్ బూన్ పర్ భరోసా కర్నే వాలా ఆప్ కౌన్? అనువేవురు భీ? कौन हो आप? मन परिशुद्ध उंडदा? क्या आपको पवित्र नहीं रहना? प्रिय सावधान से सुनो. ओ सारी एक बार वृत्तम చెప్తా. एक सादृश्य बताऊंगा. अटलांटिक महासमुद्र యొక్క ఒక పాయ అంట నార్త్ సీలో ఉందంట. అట్లాంటిక్ సముద్ర కా ఏక భాగ్ నార్త్ సముద్ర మే థా. ఆ సముద్రము ఆ ఇంగ్లాండ్
స్కాండినేవియా, జర్మనీ, నెదర్లాండ్, బెల్జియం, ఫ్రాన్స్ మధ్యలో ఉందంట. సారా దేశం కి బీచ్ మేసే ఓ నది జారీ థి. ఆ మధ్యలో ఉందంట. సారా దేశం అంటే ఈ దేశాల మధ్యలో ఉంది. ఈ దేశం కి బీచ్ మేసే జారీ థి. అయితే ఆ సముద్రం మధ్యలో ఒక కొండ ఉందంట. సముద్రకి బీచ్ మే ఏక పహాడ్ తా. ఈ దేశాలన్నీ యొక్క నావలంట అటువైపుగానే వెళ్ళాలి. ఇత్రి సారా దేశం కా జహాజ్ అరేక్ ఉదర్ సే జానా తా. ఆ కొండ పక్కగా వెళ్ళాలి. ఉసి పహాడ్ కి బగల్ సే జానా తా. పెద్ద కొండ నది నది సముద్రం మధ్యలో ఉంది. సముద్రకి బీచ్ మే తా ఓ. సముద్రం యొక్క పోటు అంటే ఎక్కువ నీళ్లు వచ్చినప్పుడు అచానక సముద్ర కా పానీ జాదా జాదా కొండపై నుండి ప్రవహిస్తే అంట. తో పానీ క్యా హోగా కి ఉస పహాడ్ కి ఊపర్ సే బహనే లగేగా. దేశాల మధ్యలో ఉన్న సముద్రం యొక్క మధ్యలో నడిబట్టులో ఉంది. పహాడ్ జో హే జో చారో దేశ చారో తరఫ్ దేశ్ బీచ్ మే సముద్రే ఉస్ బీచ్ మే కొన్ని పహాడ్ కొన్నిసార్లు ఈ నీళ్లు కొండపైకి ప్రవహించిపోయినప్పుడు జేసే కై బారి ఏ పానీ ఉస పహాడ్ కి ఊపర్ సే బహనే లగ్ జాతా హే. కొండ కనపడదు. పహాడ్ దిక్తే నీ కొండ కనపడదు. నహీ దిఖాయి దేతి. అప్పుడు ఓడలో ఆ బండ ఆ కొండకు గుద్దుకుని తరుసు బద్దలైపోయాడు. సముద్రంలో పెద్ద పోటు వస్తుందో సముద్రం చేస్తే పానీ ఎక్కడ జాతా మునిగిపోతుందో పహాడ్ డూబ్ జాతీ చూసి అనుకుంటారు. ఇది కూడా నీళ్ళు చక్కగా ఉండేది అనుకుంటారు. చూస్తే ఊపరి ఊపరికి ఇస్తాకి ఏ పానీ రాస్తా గుద్దుకోవటం బద్దలైపోతుంది. నిచ్చేసే ఓ పహాడ్ సెట్ అక్కరానా సరుకులు పాడైపోయింది. కట్టడం యొక్క ఒక వ్యక్తి అంట ఆలోచించాడంట. ఏకనే ఉస్కి బారే మే సోచా ఏం చేయాలి క్యా కరేస్ దీన్ని ఎలా తప్పించుకోవాలి ఇసే కైసే హటనా హమే. ఆ కొండ అయితే మనం తీసేయలేం. ఉస్ పహాడ్ కో తో హటా నీ సక్తే తీసేయలేం నహీ హటా సక్తే. ఆలోచన ఏక సోచ ఆ గయా తప్పివాలి హఠాదు నీ ఇష్టమే సిద్ధించు. ఆకి ఇచ్చాక అనుసారం హోజాయ్. గచ్చమైన తోటలో ప్రభు నేర్పిన ప్రార్థన మనం ఇక్కడ ఉపయోగించాలి. తో గచ్చమైన భాగమే ప్రభునే జోసి కాయా హై ఓ ప్రార్థన యాపి కర్నా. నీ జీవితంలో రక్షించబడ్డ నీవు జబ్బి ఆప్ ఉద్ధార్ పాయే హో. నేను మే హో. కొత్తగా జన్మించిన నీవు నేను నయా సిరీస్ జన్మాయ వహంలో సమస్యల్లో సమస్య వాక్యం తీసుకో. వచన కా సహార లేనా హై. వాక్యం తీసుకో. వచన కా సహార లేనా హై. అసలు గుర్తు చేస్తారు. ఐసే పవిత్రాత్మ ప్రభు అప్పు యాద్ దిలాయేగా. ఏమన్నాడు యేసు మసీహ్ ని క్యా కహా. ఈ మృత్యు ఈ మరణం నా దగ్గర తీసే. ఈ మృత్యు కో మేరే సే హటావ్. ప్రార్థన చేసే ప్రార్థన కి అయినను ఫిర్ భీ నా చెప్తాం కా మేరా ఇచ్చా నీ మానసిక తనావ్ ఆర్థిక తంగీ కో ధ్యాన స్థితి గాని కంగాళీ పని ప్రార్థన చేసిన ప్రార్థన ప్రార్థన చేసిన ప్రార్థన కర్తే నీ చిత్తం ప్రభు ఆప్కా ఇచ్చా హే పూరా హోనా హే ప్రభు పూరా హోనా హే ప్రభు ఏది నెరవేర్చిన ఆభి ఇస్కో పూరా కర్ సక్తే జనమాకండి నేనే బోల్నా ఈ పేదరికు నీ చిత్తం నాయనా ఈ గరీబీ పని మేరే ఆప్కా ఇచ్చా హే ప్రభు రోగం నీ చిత్తం నాయనా బీమారీ మే రహనా ఆప్కా ఇచ్చా హే ప్రభు బోసలకు బోల్తే హే ప్రభులో శ్రమ పడాలి మనము ప్రభు మే క్లేష్ ఉంటాను రోగం దేవుని ఇష్టమే ఇసలే బీమారీ రహనా ప్రభు కా ఇచ్చా స్వస్థత పడాలి. దీనిపై చంగాయి పానీ హీ ప్రార్థనలో ఆకి ప్రార్థన రోజు రోజు స్వస్థత పడాలి. దీనిపై దీని చంగాయి పాంగ ఉన్న రోగాలు పోవాలి. జితని బీమారీ ఏవో చలే జానా లేని రోగాలు వస్తున్నాయి. మగర్ జో హై నే ఓ నయా బీమారీ ఆరే ఉన్న రోగం పోవాలి. ఓ చలే జానా పోవాలి. తకలీఫ్ ఓ చలే జానా పరిశాని ఓ జానా ఇబ్బందులు పోవాలి. సారి సంకట సమస్య హై ఓ చలే జానా చెయ్యి. మగర ఏసా ఓరే ఉల్టా జో హై నే ఓ ఆరే మరే పాస్ ప్రార్థన కరు ప్రార్థన చెయ్యి ప్రార్థన
करो अय्या प्रार्थना चे प्रार्थना करो प्रार्थना चे प्रभु प्रार्थना करो नी इष्ट नायन ఆ ప్రభు ఆపకై ఇచ్చా ఫలాన వాక్యంలో నీ ఇష్టం ఉంది ఫలాన వచనానికి అనుసార ఆపకై ఇచ్చా హై ఎత్తి చూపించు వాక్యం వచనం ఉఠాకే ప్రార్థన దానికి బైబిల్ చదవాలి ఉస్కే ఆపక బైబిల్ పడనా పడే అది లైవ్ లో రా అరే లైవ్ మే ఆవ్ అది లైవ్ లో రా అరే లైవ్ మే దైవ దాసుని నోట్ నుంచి మాటలు పట్టుకో ప్రభుకి దాస్కి మూసే అనే వాళ్ళ వచనం కో పకడు క్యాచ్ చేయి ఉస్కో క్యాచ్ కరో ఆ మాటలు క్యాచ్ చేయి వాతం కో స్వీకారు నీ ఇష్టం అనుసారంగా కొంతమంది ఆ ఏం లైవ్ లే మనం కసే ప్రార్థన పెట్టి కూర్చున్నాం అనుకుంటున్నారు కొంచెం లోగ సోచతే హై క్యా లైవ్ మే జానా హమ్ అప్నీ తరఫ్ సే కో తోడా ఘర్ మే ప్రార్థనా రఖేంగే కర్కే సోచ్ రహే హోంగే తుమ్కో బాకర్ ఐసా మత్ సోచ్నా ఇది తప్పు ఇది గలత్ హై అది తప్పు ఇది గలత్ హై 7 గంటలకు దేవుని అది ఆ సమయం దేవునికి ఇవ్వాలి మీరు తో 7 బజేక ఏ సమయ ప్రభు కేలే దేనా హై ఇది అయిపోయినా మీరు పెట్టుకొని కొట్ట ప్రార్థన ఈ బాద్ ఆప రఖో పరివారికి ప్రార్థన కొట్ట ప్రార్థన రఖో పరివారికి ప్రార్థన రఖో భార్య పట్ల ప్రార్థన చేసుకో పతి పత్ని ప్రార్థన కి 7 గంటల నుంచి 8 గంటల వరకు లేకిన్ 7 సే లేక 8 తక్ అది మీ సమయం కో ఆప్కా సమయ నహీ హై దేవుడికి ఇవ్వాల్సిన సమయం ఏ పరమేశ్వర్ కా దేనే కా ఉస్ సమయ కో సమయ కో చోరీ నహీ కియా समय को नहीं चुरा चोर दंगलिस्ते कोई भी चुराएगा दंगल दोसुकुने वाले देवन की इष्टुलु कादु जो चोर है वो डकैती है परमेश्वर राज्य के योग्य नहीं है आयक्का कोंडनी ఎట్లా కనుగొనాలి నీళ్లు ఓవర్ఫ్లోయింగ్ అయినా గానీ సముద్రం నుంచి ఆ కొండను ఎట్లా కనుగొనాలని ఒక వ్యక్తి దేవుని ప్రార్థించాడు ఈ వ్యక్తి ప్రార్థనకి ఆగర్ పానీ ఊపర్ తక ఊపర్ కే భీ ఆజ్ ఆ జా రహా హై తో పహాడ్ డూబనే పర్ భీ హమే మాలూమ్ హోనే చాహియే యహాన్ పే పహాడ్ హై కైసే మాలూమ్ పడేగా మనం ఎలాంటి ప్రభు ఆరాధిస్తున్నామండి హమ్ కిస్ తరహ కి ప్రభు కి ఆరాధన కర్తే హై ఆలోచన కర్తా ఆలోచన యుక్తి దేనే వాలా పరమేశ్వర్ ఎంతనే వాక్యం గుర్తు రావాలి తరువాత ఆపకో వచన యాద్ ఆనా చాహియే ఇతనే గుర్తు రావాలి తరువాత యాద్ ఆనా చాహియే దేవుడు అంటాడు తవి ప్రభు కహేగా ఓ ఇతనిలో నేనున్నాను ఇస్కే అందర్ మే హూ వాక్యమే దేవుడు వచనిహి పరమేశ్వర హై వాక్యం నీలోకి వస్తే దేవుడు నీలో ఉంటే రానే ఇసే ప్రభు ఆప్కే అందర్ హై లేతే కోక్లే నైతే ఖాలీ అన్ని నీకే రావాలి తురంత అప్ప క్యా విచారన ఎవరండి మన ఆంద్ర ప్రభు కౌన్ ఆలోచన కర్త చీతి కర్త ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా హల్లెలూయా ఎక్కడ రాయబడింది యెషయా 9:6 లో రాయబడింది 9:6 మే లిఖావా హై మన దేవుడు ఎవరు పరమేశ్వర రక్షించే దేవుడు ఆలోచన కర్త నీకు ఆలోచన ఇస్తాడు ఎంతనే ఒక వ్యక్తికి ఆలోచన ఇచ్చాడు ప్రతి వ్యక్తికి ఆ సోచ దియా అక్కడ ఆ కొండకంట పెద్ద గంటను కట్టాడంట పహాడ్ కిపర్ బహుత్ బా గంటీ బాధ్యా అతి కష్టం మీద బా ముష్కిల్ సే కొండ మీదకి వెళ్ళి పహాడ్ కిపర్ జాకి సత్కారంతో పరమేశ్వర్ కి మదస్సే ఏం చేశాడు క్యా కియా ఆ గంటను కట్టాడు గంటీ కో ఉస్కే సాత్ బాధా ఎంత కట్టాడు తెలుసా కేసే బాధ పతా హై ఎప్పుడైతే ఓవర్ ఫ్లోయింగ్ అయ్యి ఆ కొండ మీదగా బారుతాయో అక్కడ గంట ట్యాంక్ 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 మోగుతానే ఉంటదంట ఐసి గంటీ బాధ్యకి జబ్ ఓవర్ ఫ్లో హోగా జబ్ పహాడ్ భీ డూబనే లగే उस समय वो घंटी बजना शुरू हो जाएगा गंट कट्टिनप्पुडु इस प्रकार की घंटी जैसे नीरु बंडा పైకి పారుతున్నప్పుడు జేసే సముద్రకి పానీ ఉస్ పహాడికి ఉప్పర్ సే బహకే జా రహా థా తో ఊంచి ఆవాజ్ సే ఆవాజ్ ఆతీ థీ శబ్దం బడి ఆవాజ్ ఆతీ థీ మోగుతానే ఉంటదంట గంటి జో హై లగాతార్ బస్తీ రహతీ హై నావికులు ఓహో ఇక్కడ కొండ ఉంది ప్రభు జో నావ్ చలానే వాళ్ళ సమస్తే హా యహాన్ పే పహాడ్ ఓహో ఇక్కడ కొండ ఉంది యహాన్ పే పహాడ్ హై దీని మనం తిప్పుకుంటూ వెళ్ళాలి సో ఇస్సే హమే హట్ కే ఘూమ్ కే జానా పడేగా కేసే జానా హై తిప్పుకుంటూ వెళ్ళాలి ఘూమ్ కే జానా పడేగా అంటే ఆ బండను గ్రహించారు వాడు ఉన్నోనే ఉస్ పత్తర్ హై కర్కే పహాడ్ హై కర్కే పహచాన్ దీనిలో బండ లాంటి కొండ లాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా ఆప్కే అందర్ పహాడ్ కి జేసే పత్తర్ కి జేసే కోయి సమస్య హై వాటిని గమనించలేకపోతున్నావు క్యా ఉస్కు పహచాన్ నహీ పా రహే సైతాన్ మనల్ని భ్రమలో పెడుతున్నాడు క్యా సైతాన్ ఆప్కో భ్రమ్ మే రఖతా హై భ్రమలో పెడుతున్నాడు భ్రమే రక్తా హే బ్రహ్మ కౌన్ సి భ్రమ్ దేవుని చిత్తమే ఆ ఏ భీ ప్రభు కా ఇచ్చా హే భ్రమ అంటే ఏంటి సార్ భ్రమే రక్నే హే మతలబ్ క్యా హే దేవుని చిత్తం అంటే ఏ భీ ప్రభు కా మర్జీ హే కొంత పిల్లలు అంటారు కుచ్ లోగ్ బోల్తే హే కొంత అంటారు కుచ్ లోగ్ కహతే హే పిల్లలు పాస్ అవ్వాలా కే బచ్చే పాస్ నహీ హువా అరే అమ్మా దేవుని చిత్తం ఏమైంది క్యా పతా ప్రభు కా మర్జీ పతా నే క్యా హోగా నీ పిల్లలు పాస్ అవ్వలేదు నా ఇస్కే మతలబ్ ఒక బచ్చే పాస్ నా హోనా ప్రభు కా ఇచ్చా హే బచ్చే లేరు కిసీ పాస్ సంతాన్ నహీ హే అమ్మా దేవుని చిత్తం లే అమ్మా భయపడకండి తో ప్రభు కి ఇచ్చా హే డర్నే కి బాత్ నహీ హే దేవుడు లేదు కదా పిల్లలు లేరు మన బచ్చే నా హోనా పరమేశ్వర్ కా ఇచ్చా కర్కే కహా ను దరిద్రతలో ను ఎక్కడ ఉంది ఆ కంగాలి పని మే రహనా ప్రభు కా ఇచ్చా హే కహా అలకా ను దరిద్రతలో ఉండాలి నీకు ఎక్కడ ఉంది కహా పే లిఖా హువా హే ఆప్ ద కంగాలి పని మే రహే ఎక్కడ రాసిన చెప్పు కహా లిఖా హువా బతాయి ఎంత మాట అర్థమైన మాట ఎంత మాట क्यों ऐसे व्यर्थ बातें क्यों बोलते हैं देवदत्त सर कब ऐसे में प्रभु क्या बोलेगा विश्वास सुनो आप उसी विश्वास में रहो सदा ऐसा ही हो तुम्हारे फिर प्रभु काम नहीं करेगा विश्वास को बढ़ाइए शरीर वाले कुछ नलक गुट को आपका शरीर को कूटो आपके पास कितना समस्या कितना परेशान है क्यों ना देखिए प्रियो
హేమంగా వెళ్తున్నారు ఆ గంట కట్టిన తర్వాత గంటి బాధనికి బాధలు సబ్లోకి సఫర్ పడి ఆ సారి ఆరామ్ సే హో రీతి సమజమారే ఎంత మంది చక్కగా రక్షించబడ్డారు ఇతని లోగు బచ్ గయా అయితే కొంతమంది దొంగలు కొంచెం చోర్ జో హే ఆ దారిని వెళుతున్నప్పుడు ఉసి రాస్తమే జా రే తే గంట మోగతం చూశారు ఓ గంటికి భజన దేఖా ఎప్పుడైనా సార్ గంట కంచు గంటలు ఉంటాయి తో గంటి జో హే मांस की होती है खांस की घंटी होती है खंसु घंटल होती है खांस की होती है हमारे बड़े बुजुर्ग बोलते हैं किताबों में भी थे खंसु मोगुन अंटू कनकंब मोगुना अंटर जैसे खांस बसती है वैसे सोना थोड़ी बजेगा करके किताबों में लिखा होता है जैसे पढ़ते थे आप जैसे पढ़ रहे थे उस समय था कि नहीं जैसे पढ़ रहे थे उस समय था खंसु मोगुन अंटू कनकंब मोगुना जैसा खांस बसती है वैसे सोना थोड़ी बजेगा खंसु घंटा थी इसलिए वो खांस का था खरीदो अच्छी महंगी थी चोरों ने देखा उन्होंने सोचा घंटी को चुराएंगे बहुत सारे पैसे मिलेंगे సోచకర్ ఇప్పుడు ఆలోచన వచ్చి గలత్ సోచ రఖా వెంటనే ఆ దొంగలు అక్కడ ఆపేసుకుని ఆ ఓడని వహాపే ఉన్నోనే అపనే జహాజ్ కో రోక్ దియా ఆ గంటను తీసుకొని గంటి కో కోల్ కర్ దొంగలు ఇసుకుని వెళ్ళిపోయి చోరీ కరికే లే జా రే అర్థం అయిపోయిందా సమజ్ మారే ఆ కంచు కంటం డబ్బులు బాగా వస్తాయి కాస్కి గంటి కో భేజనే సే పైసా ఖూబ్ మిలేగా బోల్ కే డబ్బులు వస్తాయి బహుత్ సారా పైసా హోగా అనుకున్నారు సోచా ఉన్నోనే అంటే యానికి డబ్బు అన్ని కీడులకు మూలం ये धन की धोखा जो है सब धन की अपेक्षा सब बुराइयों का जड़ है पवित्रात्मा प्रभु ने पौलुस के द्वारा लिखवाया అన్నిటికీ కీళ్ళకు మూలం తో ఇది ధనికి ఆశ జో హై సబ్ బురాయియో కా జడ్ హై పేకాటాడుతున్నావా క్యా తాష్ ఖేల్తే హో పేకాటాడుతున్నావా ఖేల్తే హో తాష్ అన్నజనులతో పేకాటాడుతున్నావా అన్న జాతికి సాత్ మిల్కి తాష్ ఖేల్తే హో ఎట్లా ఎందుకు ఆడుతున్నావు క్యూ ఖేల్తే హో డబ్బుల కోసమేగా పైసా కి ఖాతిరేనా డబ్బుల కోసమేనా పైసా కి ఖాతిర్ దేవుడే ఉంటాడు పరమేశ్వర్ క్యా కహేగా తాత నువ్వు అదార్థం ఎందుకు అప్పు తాష్ క్యూ ఖేల్నా आधा घंटा मेरे सामने बैठ के घुटनों में प्रार्थना करो घुटनों में आके प्रार्थना करो मैं पैसा दूंगा गलत रास्ता को क्यों अपनाते क्यों ताश क्यों खेलते हो समान तो चोरों की समान क्यों रहते हो प्रार्थना करो मैं पैसा दूंगा बोलेगा ये समय वचन सुनने का है वचन न सुनते हुए बिजनेस कोसमें हम कोई बिजनेस कर फोन दोस्तों ने फोन किया था के लिए अगर बाहर जाके बात करोगे न्याय जरूरदा क्या आपके साथ न्याय होगा ये समय एक कौन सा समय है वाक्य विने समय वचन सुनने का ये वाक्य लो इस वचन में फोन वच्चिंदनी मेरे को फोन आ गए बोल के कुछकोकुंडा समय को मैं ना बैठते हुए बाहर जाते हो बात करते फोन लगा मेरा काम नहीं हो रहा प्रभु क्या करेगा वाक्य मजलेगा आप तो वचन छोड़ के गए था ना कोई तो जिसने फोन आपको किया था ना उससे मांगो उससे मांगो वो देगा तुझे आशीर्वाद वो देगा तुझे आशीर्वाद मुझसे मत मांगो बोलेगा प्रभु बोलेगा मुझसे मत मांगो आप बीच में से उठ के जाके बात करते आपस में बोलते हो बात कीजिए आप अपना प्लान बनाइए आपके प्लान के अनुसार परमेश्वर हट जाएगा प्रियो इसी प्रकार हम जो भी करेगा वो हमारे ऊपर ही ने झूठ नहीं बोला आप जो बोगे वही काटोगे बीज उत्तर कौन सा बीज बोगे वही फल काटोगे दर्द तो चुदे जैसा करोगे वैसा ही भुगतना होगा आपके घर के ऊपर कंगा पत्नी के ऊपर बच्चों के ऊपर आएगा आप अकेले साथ नहीं जाते किसको प्यार करते हो प्रेम अपने पत्नी को प्यार प्रेम बच्चों को प्यार करते हो प्रेम माता को प्यार करते हो प्रेम भाइयों को प्यार करते हो सावधान से रहना परमेश्वर से मांगिए एक साल हो गया तरवाता उसके बाद आ घंटा दंगलिंचినటువంటి దొంగలే उस घंटी को चुराने वाला चोर ही आ పైనిస్తున్న ఊర నార్త్ సిలో ఉన్న ఆ బండ గుద్దుకొని ఆ నీటిలో మునిగి అందరూ చచ్చిపోయారు तो उस वही लोग एक साल के बाद वो जो चोर डकैते थे उसी रास्ते में जा रहे थे वो डूबा हुआ था पहाड़ उसी को टकराया वो लोग मरे खत्म खत्म हो गया कौन गिर गए उसमें एवरैते दंगल आ घंटन दंगलिंचारो जिस चोर ने डकैतियों ने उस घंटी को चुराया था एक साल के बाद वही लोग उस नदी के बहाव में पहाड़ के ऊपर जहाज उस पर टकराया सबके सब मृत्यु हो गया समझ में आ रहे समझ में आ रहे आप जो करते वही आपका सर के ऊपर आ पड़ेगा परमेश्वर के आग्रह को पालन करो देवन आगे प्रति पाठ परमेश्वर की आज्ञा हर एक को पूरा करना है याकूब याकूब ने कहा दस आज्ञा है मतलब
बाइबल मत में अनुकूल पूरा बाइबल में सोचिएगा एग्जांपल सादृश्य के तौर पर सारे में 10 आज्ञा है 9 आज्ञा पाठिंच 9 आज्ञाओं को पालन किया एक आज्ञा को नहीं किया 9 आज्ञा पाठिंच तो कहता है कि 10 की 10 ना पालन करना यीशु प्रभु चेत चूपिन प्रति वक्त नु फॉलो वाले तो बस यीशु ने जो करके दिखा रहे का पालन करना है आप फॉलो करना है जरूरी है अपने आप एडजस्ट करने से नहीं होगा समझ में आ रहे జాగ్రత్త గమనించాలి ధ్యాన చేస్తున్నా మనం ఎవరి దొంగలితే అగర కిసికి సామాన్ కి చోరీ కర్తే హై 10 రూపాయలు దొంగలితే 10 రూపాయకి చోరీ కరేంగే 20 రూపాయలు బోల్తే 20 రూపాయ చలా జాయేగా మన ప్రాణానికి ముప్పు వస్తుంది హమారె ప్రాణ కే లియే భీ ఖతరా హో సకతా ప్రాణానికి ముప్పు వస్తుంది హమారె ప్రాణ కే లియే భీ ఖతరా హోగా అందుకనే ఇస్లియే దేవుని కంటే ఎక్కువగా దేని మనం ఆశించొద్దు పరమేశ్వర్ సే బడకర్ కిస్ చీజ్ కా లాలచ్ హమే జ్యాదా నీ కర్నా చాహియే ప్రసంగిలోన రాశాడు సబోపదేశక్ మే హీ లిఖా హై ప్రసంగిలో 10వ అధ్యాయంలో 10వ అధ్యాయమే 9వ వచనం రాశాడు చూడండి 9వ వచనం మే లిఖా హై జాగ్రత్త గమనిద్దాం 10:9 మే ఇక్కడ 9వ వచనంలో ఏం రాశాడంటే నవమే లిఖా హే రాళ్ళు ధరించువాడు వాడి చేత గాయము నందును జో పత్తర్ ఫోడే వే ఉన్సే ఘాయల్ హోగా 9వ వచనంలో నవమే వచనమే ఏమంటాడు క్యా కహతా హే రాళ్ళు ధరించువాడు వాడి చేత గాయము నందును జో పత్తర్ ఫోడే వహీ వే ఉన్సే ఘాయల్ హోగా ఇలా సిస్టర్ ఇది నూనె లేస్తున్నట్టు ఏదో సిస్టర్ అది తేల్ మే కొంచెం డాల్ రహీ తి నూనె లేస్తున్నాను తేల్ మే వెంటనే నూనె చెయ్యి చెయ్యి కంటుకుందాం మాన్ లీజియే हाथ में लग गया अटकोंदे लग गया जल गया क्यों काम कर रहे थे కాబట్టి అశ్రద్ధ ఉండకూడదు లాపరవశ से नहीं रहना అశ్రద్ధ ఉండకూడదు లాపరవశ से नहीं रहना అశ్రద్ధ ఉండనే లాపరవశ रहा हूं ఉంటే ఐసరు తో తమ జరుగుతి నేను లాపరవశ होने से होगा దేవుడి తిట్టుకోబాకండి ऐसे में प्रभु का निंदा नहीं करता దేవుడి తిట్టుకోబాకండి ప్రభు की निंदा नहीं करता దేవుడు क्या परमेश्वर है నేను గాడి లేకుండా నాసియంత గాలిపోయింది నేను వడ బనా రహీ తి మేరా హాత్ సారా జల్ గయా ఆయన గాల్చాడు क्या उन्होंने जलाया ఆయన గాల్చాడు उन्होंने जलाया నువ్వు నిర్లక్ష్యం నువ్వు గాల్చుకున్నావు ఆప లాపరవశ से है आपने చెప్పలేదు परमेश्वर को क्यों करते गलत कर परमेश्वर को क्यों बोलना सावधान सावधान से रहना है इसलिए कहता है वचन में वाड़ गायम जो पत्थर फोड़ेगा वो ही उनके द्वारा घाव हो जाएगा वचन लो दसवीं वचन में तुमने वचन कहता है दादी वाल अपाय जो लकड़ी काटे उसे उसी से डर होगा अर्थम తొమ్మిదవ వచనం కింద ఏమన్నాడు చెట్లు నరుకువాడు దాని వలన అపాయము తెచ్చుకొనును ఉసే ఉసిసే డర్ హోగా అర్థమవుతుందా పిల్లలారా సమయం ఆ రే అందుకని ఇస్లియే ఏ పని చేస్తున్నాము జో కామ్ కర్ రే ఆ పనిలో కామ్ మే నష్టం జరుగుద్ది నుక్సాన్ హోగా ఆ జరగకుండా ఉండాలంటే అగర్ ఐసా నా హోనే కే లియే జ్ఞానంగా ఉండాలి ఆప్ సావధాన్ సే రహనా హై జ్ఞానంగా ఉండాలి ఆప్ సావధాన్ సే రహనా హై అందుకని ఐసా హియే కొన్నిసార్లు దేవుడి మీదకి వచ్చేస్తాం ఓ పరమేశ్వర్ కి విరుద్ధ బోల్నే లగ్ జాతే సైతాన్ మీద వెళ్ళిపోతాం సైతాన్ కి ఉపర్ భీ చలే జాతే హై మనం మనం అంత తేలిగా ఉన్న వాళ్ళం కాదు మనం ఐసే సాధారణ లోగ్ నహీ హై సామాన్య వాళ్ళం అనుకున్నాం साधारण लोग नहीं है जरूर शैताना कुछ भी हो जाए शैतान बोल शैतान शैतान कर रहे हैं नहीं तो क्या बोले देवड़ो जान दो पता नहीं क्या भगवान क्या है जातना ये जातना। पता नहीं वो क्या करता है क्या ये जातना हम क्या कर रहे हैं उसके बारे में अरे मसी लोग आजकल कहां सा स्थिति में है आप क्या करते हो जाग्रत ओ इंसान सावधान से रहो इसलिए जाग्रत गमनिस्ते नीति वचन चूँ देखिए 26 అధ్యాయ సామెతలు 26 అధ్యాయ 26 అధ్యాయ 26 27 చదువుదాం 27 వచనం కో పడేంగే సామెతలు నీతి వచనం 26 26 కా 27 27 చేద్దాం 27 చదవండి जो गड्ढे खोदे वही उसी में गिरेगा और जो पत्थर लुढ़काए वो उलट कर उसी पर लुढ़क जाएगा प्रेज द लॉर्ड हालेलुया 26 27 చూడండి అక్కడ ఏం రాశాడు గుంటను త్రవ్వువాడే దానిలో పడును రాతిని బొర్లించు వాని మీదకి అది తిరిగి వచ్చును చూసారా దేఖా గుంటను త్రవ్వువాడు ఉసిని గిరేగా ఏతడు దానిలోనే పడతాడు జో గడ్డా ఖోదేగా వో ఉసి మే గిరేగా ఎందుకని క్యూ నిర్లక్ష్యం వల్ల లాపరవశవి నువ్వు గుంటదవేమో అప్పుడే గడ్డా ఖోదా అరే గుంట పురసం తెలీదా ఇస్కో గడ్డా భర్నాయ కరికి పతా నహీ రాత్రి నిద్రలేసావు రాత్రి నిన్సే ఉట్ గయా
ये तो बन में ना कोई काम से कटक मैं ले पड़ता आप ही जाके खुद उसमें बैग कूद गया। ये देवड़े बाबू देवड़े गुंटना ना सान को अपने देव ना कंटा तो क्या भगवान ने इस गड्ढे से नहीं बचाया करके इलांट कहीं तू लाखन फॉलो दंडी ऐसे भी मसीह लोग हैं संसार आप ये नहीं फॉलो ऐसे चरवाहे भी है चला मन ऐसे सुना है मैंने इसलिए कहता है सावधान से रहना ये विंटनारो भी जागृत करना सुनते हो सावधान से ये विंटनारो जागृत करना भी सुनते हो सावधान से रहना जागृत गमन सर ध्यान से रहना కీర్తన గ్రంథము భజన సంగీత కీర్తనలో భజన్ 7:15 సాత్వి అధ్యాయ 15వ వచనం కీర్తన 7:15 చూద్దాం 7:15 మే దేకనేసే 7:15 లో చూడండి ఎవరైతే గడ్డ కోదకర్ ఉసే గహరా కియా ఆర్ జో ఖై ఉస్నే బనాయి తి ఉస్మే వే ఆ భీ గిరా వాడు గుంట త్రవి దానిని లోతు చేసి ఉన్నాడు తాను త్రవిన గుంటలో తానే పడిపోయాడు అర్థమైందా లేఖా కీర్తన కార్డు కూడా రాసింది భజన కార్డు లిఖా ఇస్ బాత్ కో ఏమంటాడు క్యా కహతా వాడు గుంటర్ తవ్వి ఉస్నే గడ్డా కో దాని లోతు చేసి ఉన్నాడు ఉస్కో గహరా కియా హై లోత్ చేసాడు బహుత్ గహరా కియా తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాడు ఆ రసి దేసా గహరా బనాయి హై ఉసీ గడ్డా మే వోయి గిర్ గయా కాబట్టి ఇస్లియే మనం ఎటు పోతున్నాం మనం చూసుకోవాలి హం కేసా కహా జా రహే హమే ధ్యాన్ రఖనా హై మనం ఎటు పోతున్నాం కిస్ తరఫ్ జా రహే ఏ వైపు వెళ్తున్నాం కిస్ తరఫ్ జా రహే హం ఎలా ఉంటున్నాం కేసా రహతే హై మనం ఒక ఆధ్యాత్మిక స్పృహలో ఉండాలి హం ఆత్మిక హోష్ మే రహనా హై ఆధ్యాత్మ స్పృహ లేకపోతే ఆత్మిక హోష్ నహీ రహేగా ఏమో తెలుసా క్యా హోగా మన పని అట్లానే అవుద్ది హమారే కామ ఐసా హీ హోగా ఆధ్యాత్మిక స్పృహ లేకపోతే మన పని అట్లానే అవుద్ది ఆత్మ మే హోష్ మే నహీ రహేంగే తో హమారే భీ కామ ఐసా హీ హోగా ఆధ్యాత్మిక స్పృహలో మనం ఉండాలి ఇస్లియే ఆత్మిక హోష్ మే రహనా హై है ఉన్నావు మనం ఆత్మిక హోష్ ఆధ్యాత్మిక స్పృహలో ఉండాలంటే ఆత్మిక హోష్ మే రహనే కే మంత్రం పరిశుద్ధాత్మ మనం గుర్తు చేస్తా ఉండాలి పవిత్రాత్మ ప్రభు హమ్కో యాద్ దిలానా తా రహే ఆశీ పోతాం ఆశీ పోతాం కై బార్ లాలచ్ మే పడ్ జాతే హై ఆశీ పోయినప్పుడు నిరాశ ఎదురు ఆ లాలచ్ మే జాతే తో నిరాశ ఆ జాతీ హై ఏది బందుకోలేదు బందుకోలేం జో చాతే హై వో నహీ పా పాతే నష్టమే కలుగుతుంది నుక్సాన్ హీ నుక్సాన్ హోతా హై ఒకసారి ఎక్ బార్ ఒక వ్యక్తి కి ఏక్ వ్యక్తి కో పదావత్ వచ్చినంట ఏక్ దేవత మిలీ హై నిహేం కావాలో కోరు ఆకు క్యా చెయ్యే మాంగో కరికే ఆశ్రయం పొందుతాం ఆకు సబ్ మిల్ జాయేగా అన్నాడంట ఉస్నే కహా మేరే పత్ని సే పూచ్ కే ఆఉంగా పత్ని సే పాస్ ఆకే కహా దేఖో దేవత వచ్చి ఏక్ దేవత మిలీ హై ఏం కావాలంటుంది ఆకు క్యా చెయ్యే బోలి క్యా మాంగే ఉసే ఉనికి మిసెస్ నే బోలా కంగాలి పన్ మే హై కంగాలి పన్ మే హై డబ్బు కావాలని కోరుకుందాం పైసా చెయ్యే కరికే మాంగో డబ్బు కావాలని కోరుకుందాం పైసా చెయ్యే బోలు డబ్బు కాదు ముందు పైసాసే క్యా కన్నా ముక్కులు బాగాలేదు జనం అందరూ అంటున్నారు మరి నాకు టీక్ నహీ హై కరికే సబ్ లోగ్ బోల్ రే ముక్కులు దెబ్బ లాగుంటే మరి నాకు జో హై మోటే మోటే హై అందంగా లేవని ఖూబ్సూరత్ నహీ హై హిల్నా హమ్ కహీ పే ఫంక్షన్ మే జాతే హై హిల్నా కహీ పే భీ జాతే హై ఇన్కి నాక్ టీక్ నహీ ఇన్కి నాక్ టీక్ నహీ సరే గానీ అదే బాత్ తో టీక్ హై మూడు వారాలే ఎత్తారంది వో తో ఉస్నే తో బోలా వో దేవతానే తీన్ వరదాన్ హీ దూంగి మూడు వారాలే ఎత్తగో తీన్ వరదాన్ హీ దూంగి బోలి మరి ఏం అడుగుదాం అంటే క్యా కహవాంగి ముక్కులు కూడా చూడదాం పెహే హమ్ నాక్ కే బారే మే పూచే ఇన్ ముక్కులు బాగుండాలి హమారే నాక్ కో అచ్చా బనాయే అందరు ముక్కులు కైసా రహనా హై యాక్టర్ లాగా ఉండాలి ఫిల్మ్ యాక్టర్ హమ్ కి జైసా రహనా హై ఎలకేం తెలుసు ముక్కు కింత ఇంత 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 ఫర్క్ ని బెత్తుడు మేకప్ కొట్టినా తెలుసా ఉనికో పత్తా నహీ హై నా ఉనికి సకల్ కే ఊపర్ యా నాక్ కే ఊపర్ ఇత్నా మోటా సా మేకప్ లగాతే మేకప్ లగాయా మేకప్ లగాతే ఉనికో తో పత్తా నహీ హై इसलिए आकर्षण की ओर रियल जाम तो हकीकत की जिंदगी तुरंत बोला तेरे पत्नी ने बोला मुंदु मन अन्नम कोरुकुंदाम तो पहले हम खूब सरते को चाहेंगे बोला अम्मा मुक्कुलु अम्मा गुड चेयंदा हमारे नाक जो है सुंदर हो ऐसा बनाना मुक्कुलु अन्नाडगा नाक बोला है ना भगवान तो मुक्कुलु वच्चेसिंदि तो नाक बोलते ही सारे फेस पे नाक भी बन गए बहुत सारे नाक आगे मुक्की मुक्लो एक नाक को लेके पूछा तो इतने सारे नाक कैसे आ गया मुक्लो इतने सारे नाक कैसे आगे मांगते वक्त क्या बोला मुक्लो मंची एक नाक नहीं बोला हम दोनों की नाके करके बोला पट्टी पड़ा आपके बातों की वजह से आप पकड़ में आओगे पत्नी ने बोला दूसरा वरदान है ना पंजे एक काम कर मुक्लोली मन వరం అడుగుదాం అన్న తో హం వరదాన్ మాంగేంగే ఏ సారే నాక్ చలా జాయే ఏ ముక్కులు బావమవలే ఏ నాక్ సారే చలా జాయే ఇన్నని జాకే బోలా దేవత ఏ దేవత రెండవ వరం ఏం తెలుసా దూసర వరదాన్ క్యా పాత్ర ముక్కులు బావమవలే హమారి నాక్ చలా జాయే ముక్కులు తో రెండవ కూడు పోయింది ఓ బోజో నయా ఆయా తా ఉస్కే సాత్ సాత్ జో పెహ్లే తా వో నాక్ భీ చలా గయా రెండవ ముక్కు కూడు పోయింది వో నాక్ భీ చలా గయా ఓ ఇదేంది అసలు ముక్కు లేదు మనకి అరే జో ఆఖరి ఆఖరి మే అసలీ తా వో భీ నే చలా గయా హమ్నే క్యా మాంగా సారే నాక్ జానా చెయ్యే కర్కే బోలా ముక్కులు నాక్ భీ చలా గయా మూడవ వరం ఉందగా తీసరా వరదాన్ హై ఏమ వరదాన్ అంటే క్యా కర్కే బోలా మా ముఖ్ మాగ్ కావాలి అమర్ నాక్ భీ చెయ్యే
हमारे नाक हमें चाहिए, जो हमारी नाक है ऐसा ही नाक चाहिए, जाके बोला देवता तीसरा वरदान है ना, मुख नाक मेरा, हमारा नाक जो है वैसा ही नाक, दब मुख को अरे दब, तो वही मोटा नाक वही जैसा था वैसा मिला, ऐसे की वैसे प्रयत्नाल जैसा आप कितना एक्स्ट्रा चाहोगे, प्रयत्न कितना भी ऐसे यत्न करोगे, नी प्रयत्न फलिंचो, आपके यत्न फलवंत नहीं होंगे। क्रीस्तु लेक एवरैना आशीर्वाद पंदले, मसीह के बिना कोई भी आशीष नहीं पाएगा। यीशु अन्नाडु, यीशु ने क्या कहा, नाकु वेरुगा उंडु एम इच्चे, उससे अलग होकर आप कुछ भी हासिल नहीं कर सकते। क्या पैसा कमाना चाहते हो, किस तरह पैसा कमाना, तो ताश खेल के, लॉटर खेल के, क्या करके कमाना चाहते हो। मैं देवुड़ लोक राक मुंदु, प्रभु में आने से पहले 93 लो 93 में सिस्टर कमिटी कटे, सिस्टर चिटफंड में पैसा डालती थी, कंतिल कटे चिटफंड में पैसा डालती थी, कंतिल कटी चिट डालकर 30-20 लोगों के साथ सारा पैसा इकट्ठा करके, तो सबके पैसा हमें आना चाहिए, हमें आना चाहिए, तो धीरे धीरे हम चुकता है, कोई काम आएगा, क्या करते थे, दिन भर वहाँ बैठती थी, वहाँ बैठती थी, बच्चे आगे बच्चों को लेके आना है, कमिटी यहाँ पे तो कमिटी चल रही है, कमिटी में बात करना पड़ता है, हम प्रभु में आ गया, प्रभु में आने के बाद मैंने कहा हमें ये नहीं चाहिए, प्रभु ने हमें जो दिया वही बहुत है, हमारा नौकरी दिया प्रभु ने, तृप्त से रहेंगे, उसी में तृप्त रहेंगे, कमिटी डालना हमें नहीं चाहिए, अगर इसी में घूमेगा पता है आप कह सकते हैं कमिटी वाड़को हम चीटी लेते तो क्या हुआ, डब्बू ले वो पैसा तो मैं जो लेता देता हूँ ना, ऐसा सोच सकते हैं आपस में लोग क्या बात करते पता है, क्या बात करते हैं, ये सारी कमिटी इस सार की ये जो पैसा है दूसरों के हाथ में नहीं जा रहा, उनके हाथ में नहीं जा रहा, कैसा भी हमें को लेना चाहिए, हमारे अंदर ऐसा ईर्ष्या आ गया, दूसरा कपट आ गया, सारी कमिटी इस बार की ये जो पैसा उनके हाथ में नहीं जा रहा, कमिटी उनके हाथ में ना जाने पाए, हमें ही मिलना चाहिए, इसलिए ऐसे बोली लगाएंगे, इनको तो जरूरत नहीं है, इस बार जरूरत नहीं है, जिनको चाहिए वो चाहते हैं, तो इसके लिए बोली बढ़ाता क्या है, जो फालतू आता है ना वो तो आपस में बांट सकते हैं, वो सब हम फालतू में जो आता है बांट सकते हैं, एक ऐसी सोच है ये, कैसा युक्ति है ये, वाक्य परंगा तुरंत हमने जैसा वचन सुना है, वाक्य परंगा वचन के अनुसार गलत है, हम नहीं करना चाहिए, हम नहीं करना चाहिए, हम छोड़ देना, लेकिन प्रियो तब से लेकर अभी तक प्रभु परमेश्वर हमारे लिए कुछ भी कमी घटी नहीं किया, इसलिए नीति वचन आखिरी अधिकंगा इस्ते तिनी निन्नु मर्चिपोताने अमो, अधिक तौर पर ज्यादा से ज्यादा मिलेगा तो मैं खाके तुम्हें भूल जाऊंगा, घमंड ना आ जाए कहीं, अधिक से मुझे मिलता दिख जाता, घमंड ना आ जाए कभी, तक विस्ते और जितना चाहिए उससे कम हो गए तो नैनो लोभ लो तप जाता ने, क्या पता मैं ऐसी कंगालीपन में कहीं गलत ना करूं, दूर में पोता ने, कहीं मैं आपसे दूर ना हो जाए, मुझे तो प्रतिदिन की रोटी मुझे खिलाए कर, मुझे जो जरूरत है वही मुझे दिया कर, मैं अपनी जरूरतों को तुम्हारे पास रखूंगा, तेरे ही पास रखूंगा, तू ही मेरा, इसलिए प्रभु के प्रार्थना में क्या है पता है, चिंता आनाट के, जिस दिन की रोटी उसी दिन चाहिए बस, दूसरी बात क्या बोलता है, अनुदिनम आहार माकु दयचेयुम प्रभु, दिन भर की रोटी आज हमें दो, परलोक प्रार्थना చేస్తున్నప్పుడు प्रभु की प्रार्थना जैसे प्रार्थना में अनुदिन आहार माकु दयचेयि नायना, दिन भर की रोटी आज हमें दो प्रभु, आकल का उन्न प्रभु आपको भूखा नहीं रहने देगा, अगर आप धर्मिकता से रहेगा आप भूखा नहीं रहेंगे, आपको जो जरूरत है वो जरूर देगा, जो जरूरत है वो देगा, अच्छी तरह प्रार्थना करो, चिंता नाट के, हर एक दिन की चिंता उसी दिन की, चिंता कल का चिंता कल आप ही देखा जाएगा, कल के लिए चिंता क्या करना, क्या करना है, वचन कहती है क्या, मेरे सोचने के लिए बोलती है क्या, अगर ऐसा कहती है तो वचन क्यों सोचते हो, यानी कि आप वचन का विरुद्ध चलते हो,
यानी का पाप करते हो, आपका पाप करते हो, क्या पाप करते हैं, वचन का विरुद्ध करते हो प्रभु, हमें दिन भर की रोटी आज हमें दो। समझ में आ रहा है? जीवित मेरे जिंदगी में देवुनि कावलसिनट्लुगा जीविस्तु, जैसे प्रभु को भाता है वैसा जीता, उनकी बुराहट के अधीन होकर मुझे जो कौन सी हालत में उन्होंने बुलाया था। समझ में आ रहे? आपको कौन सी जिस स्थिति में हो उसी हालत में रह कर उसे मांग ऊपर ज्यादा नहीं रखना। मुझे कौन सी स्थिति में बुलाया? आपको कौन सी स्थिति में बुलाया? उसी स्थिति में प्रभु के पास है, वचन को सुनना है, वचन को सुनना है, कलिश में रहना है, संगति में रहना है। दस लोग बैठ कर ताली बजाने से कलिश नहीं होगा, वहाँ पे आज्ञा ही नहीं है, आज्ञा ही नहीं है। आप आज्ञा को पालन एक पालन करते हो, दो बातों को छोड़ देते हो, एक बात को पालन करते हो, दो छोड़ देते हो। ये तो इतवार को इकट्ठा होते हो, भोजन को नहीं लेते, पैर नहीं धुलवाते, पैर नहीं धुलवाते। यीशु ने क्या कहा? पैर धोने के लिए। फिर तो आप पाप कर रहे हैं। क्रम पेट्टुकुन्नावा? मैंने में एक बार कम से कम नियम रखा। मैंने कौन सा नियम सिखाया? रक्षिंचबड्डारो इंडियन फेलोशिप में जो कोई उद्धार ना द्वारा वाक्य विन्नारो, जो कोई मेरे द्वारा वचन सुना है, बैठक सर चाहे दिल्ली से बाहर गया हो, सर दिल्ली में रहते हैं, पाचिंचकपोते पापमु, अगर उसका पालन नहीं करोगे तो वो पापम। क्यों? मैं महान हूँ करके नहीं बोलता, सत्यम बोलता, वचन का सच्चाई को बताता हूँ, वचन की सच्चाई को बताता हूँ। ताली बजाने से केवल स्वर्ग में नहीं जाएंगे, केवल गीत गाने से नहीं जाएंगे, झाड़ू घूरते परलोकन चलता हूँ, साफ सफाई करने से प्रभु के राज्य में जाएंगे। हाँ, ऐसा ताली बजाना है, गाना भी गाना है, वो भी योग्य रहता है। आपका आवाज जो है प्रभु को भाता हुआ होना चाहिए। जैसे झाड़ू लगाते हो, आपके हाथ उनके योग्य होना चाहिए। आप देते वक्त आपके हाथ प्रभु का योग्य बनना चाहिए। पाप में रहकर प्रार्थना करते आलोचन बड़े सोच में रखकर हाथ हाथ मिलाते हैं, अला चेस्तो उंटाडु देवुडु। अगर ऐसा करने से प्रभु छोड़ेगा? उंटाडु देवुडु। क्या मानेगा? नहीं मानेगा। प्रिय, ఎంతో మంది లైవ్ లో వచ్చే, कई सारे लोग हैं जो लाइव में आते हैं, कई सारे लोग आते हैं, मिल मिल जाने को पोतुन्नारु, क्यों धीरे धीरे पीछे हटते जा रहे हैं? सैतान अंटाडु, सैतान कहता है, बहुत सारा सुन चुका है, आप बहुत सुन लिए हो, और क्या सुनोगे, और कितना देर सुनते रहोगे? इस तरह बोलकर धीरे धीरे बगल में लेके जाएगा। कुछ दिनों के बाद जो था वो भी निकल जाएगा, जो भी विश्वास था मुक्कु, फिर वही पहले जैसा, मुक्कु वही पहले जैसा, फिर क्या होगा? पहले क्या मुक्कु, वही हालत हो जाएगा। दाने तृप्त पड़ा ले प्रभु, चल हाँ प्रभु, बस इतना हमें काफी। हम क्या खो चुके हैं वो नहीं पता चला, प्रभु मैंने क्या खो दिया हूँ? शैतान कहता है प्रभु का इच्छा है, इतने में तृप्त रहो बोलेगा। लेकिन हम जो हमारे साथ हो उसको याद नहीं रखते, मन माटल हमारी बातें, मन चातल हमारे कार्य, हमारी नजरिया, हमारी चाल चलन, क्या कर रहे हैं वो पकड़वा देगा हमें, हमें पकड़वा देगा वही कार्य। वचन क्या कहता है? आप जो करते हो गुप्त में करते हो, गुप्त में करते हो, जागृत सावधान से रहो, जागृत सावधान से रहो। एक दिन आये तीर्थ रावल उनके सामने न्याय विमर्श में खड़ा होना पड़ेगा। आप चरवा से चुपके कर सकते हो, माता पिता भी बिना बता के कर सकते हो, आराम से बच निकल सकते हो, आराम से बच निकल सकते हो। सोचते हो मैं बड़ी समझदार हूँ, समझदार हूँ करके एक दिन जरूर पकड़ा जाएगा। मैं एक बात कहता हूँ, न्यायवादी अभी वो हमारे पक्ष में न्याय करने वाला, समझ में आ रहे? न्यायवादी वो न्यायवादी है, न्यायाधिपति, कल का न्यायाधिपति है, ध्यान से सुनना, न्यायवादी अभी तो वो न्याय करने वाला है। इसी बात को लेकर कभी न्यायाधिपति, न्याय करने वाला क्या है, न्याय के ऊपर अधिकारी क्या है, एक बार याद दिलाएगा। न्यायाधिपति न्यायवादी, न्यायाधिपति न्याय के पक्ष में बोलने वाला क्या है, और न्याय का अधिकारी अभी तो वो न्यायवादी है, न्यायाधिपति का कल का दिन वो न्यायाधिपति के रूप में आने वाला है।
మా మెసీలోగు ఈ బాత్కు యాద్ రకనే आज के दिन क्यों जो सुन बोला है जो भी सुनते हो क्या देखते हो कैसे चलते हो क्या करते हो आप सावधान से रहना बिना चरवाहा के भेड़ों की जैसे भटके हो बिना चरवाहा के भेड़ के समान भटक चुके हो हम देख रहे कर रहे ये करके प्रभु हमें आशीर्वाद करेगा करके सोचते हो क्या इसलिए सावधान से रहो सच्चाई की ओर अनुसार के अनुसार चलो आए छोटे सा प्रार्थना సరి ప్రభు ముజే సుధారా పరమేశ్వర ప్రభు ఆప్ దాస్ కు దారు ముజే సుధారా పరమేశ్వర ప్రభు జీ హమ్ సావధాన్ సే చల్నే కే లియే హమారే జిందగీ మే అప్నే సతర్క్ వచన్ బతాయే సునివే హరేక్ కో ఆప్కా సమ్ముఖ్ లేకే ఆతే ప్రభు జీ హమ్ ప్రభు జీ క్యా కర్ రహే క్యా దేఖ్ రహే క్యా సున్ రహే ప్రభు జీ ఆప్కా కర్నే పర్ హమే ప్రభు జీ హర్ బాత్ కా దేఖ్ రహే హమే ఆప్కా వచన హమ్సే సావధాన్ కే इसलिए हम ऐसा लापरवाह का जिंदगी ना जिए आपसे डरते हुए कामते हुए आपके सामने एक दिन न्याय विमर्श में खड़ा होना पड़ेगा इसी डर से प्रभु जी हम जिंदगी सुधारने के लिए सहायता सुने हुए हर एक वचन प्रभु सबके हृदय में सौ की सौगुना पापन तोड़ने के लिए यीशु पवित्र नाम से प्रार्थना मांगते हैं आमीन प्रेम मन प्रभु पिता परमेश्वर का प्यार प्रवेश मसीह की महान कृपा पवित्र आत्मा का सहभागिता आज और कल एक और एक सदाकाल दिल्ली के बाहर से लोग परिवार है दिल्ली एनसीआर में उनका बच्चों के साथ उनके परिवार में सदाकाल समाधान शांति के साथ उनके जीवन में आशीर्वाद से बना रहे आमीन हालेलुया हालेलुया।